నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ప్రధానంగా మొదటి వేవ్ రెండో వేవ్ వచ్చిన తర్వాత అనేక రకమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క హార్ట్ అటాక్లు వచ్చి ఎంతోమంది మరణించారు, పక్షవాతాలు వచ్చినాయి. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆరోగ్యం కుదటబడిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. ఇప్పుడు దానికి తోడు కొంతమందికి కోవిడ్ వచ్చినప్పుడు జుట్టు రాలిపోయింది, మరికొంతమంది కోవిడ్ వచ్చి తగ్గిన మూడు నెలలకి నాలుగు నెలలకి కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయి మరి బట్టతలు వచ్చేసింది. ఇక వీటికి అదనంగా మరొక సమస్య ఈ మధ్య కాలంలో బయటపడింది. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వివాహము చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టటం లేదు అనే ఒక సమస్య బయటకు వచ్చింది. దాన్ని లోతైన అధ్యయనం చేస్తే శాస్త్రవేత్తలు వైద్యులు మొదటి వేవు రెండవ వేవ్లో ఆ వైరస్ల యొక్క తీవ్రత వాటి యొక్క ప్రభావం వేరే. ఆల్ఫా, బీటా, గామా, తీటా, డెల్టా. మొదటి వేవ్లో ఆల్ఫా, బీటా, గామా ఉన్నా రెండవ వేవ్ మాత్రం డెల్టా కారణం వల్ల వచ్చింది. మూడవ వేవ్ జనవరి 22లో వచ్చినప్పుడు అది ఒమిక్రాన్. విశ్లేషణ చూసి సంతానలేమి ఉన్నవాళ్ళని చూస్తే మొదటి వేవు రెండవ వేవ్లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి సమస్య ఉంటా ఉంది, మూడవ వేవ్లో ఒమిక్రాన్ వచ్చిన వాళ్ళకి సమస్య లేదు. సరిగా సంతానలేమని సంతాన సాఫల్య కేంద్రాల బాట పడతారు. అక్కడ రాగానే పురుషుల్లో వీర్యము యొక్క పరీక్ష చేస్తారు, సెమెన్ పరీక్ష. వీర్యములో వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల యొక్క చలనము, వీర్యకణాల యొక్క ఆకారము, వీర్యం యొక్క పరిమాణం ఇవన్నీ చూస్తే సంతానలేమితో వచ్చి కోవిడ్ ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చిన వాళ్ళకి వీర్యం యొక్క పరిమాణం తక్కువ ఉంటా ఉంది, వీర్యకణాల సంఖ్య తగ్గింది. అవి ఆకారంలో కొన్ని ఒక వీర్యకణానికి తల ఉంటుంది, మెడ ఉంటుంది, దేహం ఉంటుంది, తోక ఉంటుంది. మనం ఎలా అయితే నీళ్ళల్లో ఈత కొడతామో వీర్యంలో వీర్యకణాలు అలా ఈత కొడతాయి. మైక్రోస్కోప్ కింద మనము వీర్యము ఒక చుక్క వేసి చూస్తే గాజు పలక మీద ఈ వీర్యకణాలు సూపర్ స్పీడ్తో ఈత కొడుతుంటాయి. ఎవరికైతే బాగా చలనం అధికంగా ఉండే ఈత కొట్టే వీర్యకణాలు ఉంటాయో వాళ్ళకి త్వరగా పిల్లలు పుడతారు. తర్వాత ఆకారం కూడా ముఖ్యం. ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి కొన్నిటికి తల ఉంటాంలా, కొన్నిటికి వంగిపోయి ఉంటా ఉంది, కొన్నిటికి తోక లేదు. గాలిపటానికి తోకుంటేనే కదా బాగా ఎగిరేది, తోక లేకపోతే గాలిపటం అంత బాగా ఎగురుతుందా? అందుకే తోక పెడతారు. ఈ వీర్యకణము కూడా తోక ఉంటేనే బాగా వేగంగా ఆ గర్భకోశంలో ప్రవేశించి అండంలో దూరుతుంది. తోక లేని అండంలో దూరలేవు, కనుక ఇవి సఫలీకృతం కావు. కనుక ఈ వీర్యము పరిమాణంలో తక్కువ. తర్వాత ఆకారంలో రకరకాల ఆకారం, కొన్ని వంగిపోయి ఉంటున్నాయి, చలనం ఉండటం లేదు, పడుకుని ఉంటున్నాయి. మన్ను తిన్న పింజేరి అంటారు. మన్ను తిన్న పింజేరిలా మన వీర్యకణం పడుకుని ఉంటే ఇంక పిల్లలు ఎక్కడ పుడతారయ్యా? దాన్ని లేపాలి, దాన్ని నిద్ర లేపాలి. అది వేగంగా కదిలేటట్టు, అది ఈత కొట్టేటట్టు చేయాలి. ద్రవం ఉంటుంది కదా వీర్యంలో ఉండే ద్రవం, వీర్యంలో ఉండే ద్రవంలో గ్లూకోజు ఫ్రక్టోజ్ అని ఉంటుంది. ఈ వీర్యకణాలు తినాలి మేత. దాంట్లో ఈత కొడుతూ గ్లూకోజు ఫ్రక్టోజ్ అనే మేత తింటూ మరి వీర్యము యోనిలోకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ మన 1000 మీటర్ డ్యాష్ అంటారు చూడండి, 1000 మీటర్ల పరుగు పందానికి లైన్గా ఒక 500 మంది నిలబడతారు. అట్ట అన్ని యోనిలోకి వెళ్ళిన తర్వాత కోట్లాది వీర్యకణాలు ఉంటాయి. ఇక అక్కడ 1000 మీటర్ల రేసులో లాగా అన్ని తమ తమ శక్తిని ఉపయోగించి ఇక స్పీడ్గా యోని నుంచి గర్భకోశంలో ప్రవేశించడానికి
పోటీ పడతాయి గర్భకోశంలోకి వెళ్ళిన తర్వాత కుడిపక్క ఎడంపక్క రెండు పైపులు ఉంటాయి ట్యూబులు అంటారు ఆ ట్యూబుల్లోకి వెళ్ళిపోతాయి ఏయైతే ముందుగా ట్యూబుల్లోకి వెళ్తాయో అక్కడ వచ్చి కూర్చుంటది అండకోశం నుంచి విడుదలైన అండము ఆ ట్యూబులో వచ్చి ఉంటది అక్కడ ఉన్న అండాన్ని మనం పూర్వకాలం రాజులు స్వయంవరం అనేవారు కదా అంటే రాజులంతా యువరాజులంతా బారులు తీరి కూర్చుంటే ఈ యువరాణి మరి దండ పుచ్చుకొని ఆ యువరాణికి నచ్చిన యువరాజు మెడలో వేసేది వాడిని వివాహం చేసుకునేవారు దీన్ని స్వయంవరము అనే కార్యక్రమం అంటారు ఇప్పుడు మనకి మ్యారేజ్ బ్యూరోలు కూడా ఇలాంటి స్వయంవరాలు ఏర్పాటు చేస్తున్నారు రండి రండి వధువులు వరులు రండి ఒకరికొకరు మాట్లాడుకోండి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అనే విధంగా మ్యారేజ్ బ్యూరోలు కూడా ఈ వధువు వరుల యొక్క కలయికలను ఏర్పాటు చేస్తున్నారు అట్లా ఏ వీర్యకణమైతే ముందుగా వెళ్ళి ఆ ట్యూబులో చేరి ఆ తలకాయని అండములో దూర్చి లోపలికి దూరుతుందో అది ఫలదీకరణ అవుతుంది కనుక యువరాజు ఏ విధంగా అయితే యువరాణిని వివాహం ఆడాడో ఇన్ని కోట్ల వీర్యకణాలు ఉన్నా ఒక్క వీర్యకణమే అండములో దూరి ఫలదీకరణ జరిగి శిశువుగా ఏర్పడుతుంది శాస్త్రజ్ఞులు మరొకటి గమనించారు ఈ వీర్యము వీర్యకణాలు ఉత్పత్తి సంఖ్య ఆకారము చలనంతో పాటు అంగస్తంభనములో కూడా సమస్యలు ఉన్నాయని దానికి కారణం ఏంటంటే వృషణాలు అని ఉంటాయి గోళికాయలు రెండు ఉంటాయి ఆ గోళికాయల నుంచి టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ మగ హార్మోన్ ఉత్పత్తి అవటం వల్ల మగవాడికి మీసాలు గడ్డాలు ఛాతీ మీద వెంట్రుకలు కాళ్ళ మీద ఎముకలు వెంట్రుకలు తొడ మీద వెంట్రుకలు వస్తాయి అంగస్తంభనానికి కారణమే ఈ వృషణాలు గోళికాయల నుంచి ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరోన్ మగ హార్మోన్ అది కూడా తగ్గిందని టెస్టోస్టిరోన్ హార్మోన్ యొక్క పరిమాణము తగ్గిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు కనుక కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వీర్యము పరిమాణము కణాలతో పాటు రక్తములో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ యొక్క పరిమాణాన్ని అంచనా వేస్తే మీ మగతనము అంగస్తంభనం సరిగా జరుగుతుందా లేదనేది కూడా అర్థమవుతుంది కొంతమందికి పాపం అంగస్తంభనం జరుగుతూ ఉంది కానీ ఒక్క నిమిషంలోనే అవుట్ అయిపోతూ ఉంది శీఘ్ర స్ఖలనం ఎంతో బాధపడుతున్నారు అప్పుడే పెళ్ళయింది కోవిడ్ ముందు కోవిడ్ సమయంలో వదిలే వదిలే పెళ్ళని ఆగారు కోవిడ్ తగ్గిన తర్వాత చేసుకుంటానమ్మా చేసుకుంటాను నానా అని కొంతమంది నిశ్చితార్థం అయింది కోవిడ్ మూడో వేవ్ అయ్యే వరకు పెళ్ళిళ్ళు చేసుకోవాలా కోవిడ్ అయిన తర్వాత అప్పటికే ఒకసారి రెండుసార్లు కోవిడ్ రావటం వల్ల ఇన్ని రకాల అనర్థాలు వస్తున్నాయి ఓ పక్క వీర్యం తగ్గింది మరో పక్కేమో అంగస్తంభనం జరుగుతూ ఉంది శీఘ్ర స్ఖలనం జరిగి అవుట్ అయిపోతూ ఉంది రతిక్రీడలో విజయం సాధించలేకపోతున్నారు రతిక్రీడలో కొంత ఇబ్బంది ఎదుర్కొని ఆత్మ న్యూనతకు లోనవుతున్నారు కొత్త పెళ్ళికొడుకైతే వెళ్ళి శోభనం రోజు ఆ అమ్మాయి ఇంతేనా అంటుంది ఇక వీడిని ఎప్పుడైతే ఇంతేనా అన్నారో ఇక వీడు విషాద గీతాలు పాడుకుంటూ ఇక మరుసటి రోజు అది కూడా ఉండదు మొదటి రోజు కొద్దిగానా గట్టిపడింది ఒక నిమిషమన్నా ఉన్నది ఎప్పుడైతే భార్య నువ్వు ఇంతేనా అని అన్నదో ఇక ఆత్మ న్యూనత గురై ఇక డాక్టర్ల చుట్టూ మరి ఏంటి నా పరిస్థితి అని చెప్పి విషాద గీతాలు పాడుకుంటూ తిరుగుతారు కనుక భార్య ఈ శోభనం రోజు చాలామందికి కొంతమందికి ఏం చేయాలో తెలియదు అర్థం కాదు తెలియదు కనుక అయోమయం గందరగోళం వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళను గమనించి వాళ్ళను అధైర్యపరచొద్దు నీ పని ఇంతేనా నీలో మగతనం లేదా అని అంటే ఇక మళ్ళీ వాడి జీవితంలో మళ్ళీ అంగస్తంభన జరగదు కనుక ఈ నూతన వధువు
కొంత సమయమనం పాటించి మనం ఆటలో ఎప్పుడైనా ఓడిపోతే నెవర్ మైండ్ అని చెప్పి మనం ఎట్లయితే ప్రోత్సహిస్తామో క్రికెట్లో మరి వికెట్లు పోయినా ఏం పర్వాలేదు డోంట్ వరీ అని మనం ఎలా ప్రోత్సహిస్తామో ఈ శోభనము రోజు ఏదైనా కొద్ది లోపాలు జరిగినా పర్వాలేదులే మళ్ళీ అలవాటు పడిన తర్వాత బాగవుతుందనే ప్రోత్సాహం ఉంటే సక్రమంగా జరుగుతుంది వీటన్నిటికీ కారణం ఈ కోవిడ్ మహమ్మారి ఓ పక్క గుండెపోటుతో కొంతమందిని చంపింది పక్షవాతం వచ్చి కొంతమందిని ఇచ్చేసింది చక్కగా నల్లగా ఒత్తుగా ఉన్న వెంట్రుకలు ఊడిపోయి తండ్రి తాత అయిపోయేటట్లుగా బాల్డ్ హెడ్ బోడిగుండు చేసింది ఇక దాంతోపాటు చివరికి మరి ఈ యొక్క వీర్యము ఉత్పత్తి అంగసంబనంలో కూడా లోపాలు వచ్చేటట్టు చేస్తున్నాయి కనుక మీరు ఒక ఐదు రకాల రక్త పరీక్షలు చేయించుకోండి ఇది పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉందా లేదా తెలుస్తుంది సిబిపి సిఆర్పి ఎల్డిహెచ్ సీరం ఫెరిటిన్ డి డైమర్ ఎప్పుడైనా ఏ రకమైన అనారోగ్యం అస్వస్థత వచ్చినా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఈ ఐదు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి ఒళ్ళు నొప్పులు వచ్చినా జ్వరం వచ్చినా గుండెపోటు వచ్చినా ఛాతీ నొప్పి వచ్చినా మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఏ రకమైన అనారోగ్యం వచ్చినా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా అన్నిటికీ ఐదు పరీక్షలు చేయించిన తర్వాత మిగతా పరీక్షల గురించి ఆలోచించండి ఈ ఐదు రక్త పరీక్షలే చాలా కీలకము పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ని లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ని నిర్ధారించడానికి ప్రామాణికంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఐదు రక్త పరీక్షల్ని వినియోగిస్తున్నారు కనుక ఎవరికైతే వీర్యము ఉత్పత్తిలో కానీ పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తిలో లోపం ఉంటే ఎటువంటి నిరుత్సాహానికి గురవద్దు మళ్ళీ మీ అంగము నూటికి నూరు పాళ్ళు టైట్గా ఇనుప రాడ్లా పనిచేసేలా చేయొచ్చు మీ వీర్యం ఉత్పత్తిని పెంచవచ్చు మీ వీర్య కణాల ఆకారాన్ని మార్చవచ్చు మీ వీర్య కణాల యొక్క చలనాన్ని వేగవంతం చేసే విధంగా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి